ఈ రోజుల్లో కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే సగం జీతం ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కారణం, సినిమా టికెట్ కంటే ఇంటర్వెల్లో కొనుగోలు చేసే స్నాక్స్ ధరలు ఎక్కువగా ఉండడం, లాభాల కోసం కక్కుతిపడే కార్పొరేట్ దిగ్గజ సంస్థలు బయట ధరల కంటే రెట్టింపు ధరలకు ఆహారాన్ని విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నాయి. బల్ల కింద చేతులు పెట్టే అధికారులు వీటిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అప్పుడప్పుడు తనిఖీల పేరుతో హడావిడి చేసి తూతు మంత్రంగా జరిమానాలు వేస్తున్నారు. దీంతో ఆయా సంస్థలు ఇంకా దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నాయి. దీని మీద హైదరాబాద్ పోలీసులు ఏం చెప్పారంటే, ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన విజయ్ గోపాల్ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా ఈ విషయాన్ని ప్రశ్నించారు. ఇందుకు పోలీసులు సమాధానం ఇస్తూ సినిమా హాళ్లకు వెళ్లే ప్రేక్షకులు తమ వెంట ఆహారాన్ని కూడా తీసుకువెళ్లొచ్చని స్పష్టం చేశారు. బయట నుంచి ఆహారాన్ని తీసుకెళ్లే ప్రేక్షకులను ఆపే హక్కు మల్టీప్లెక్స్లకు లేదని తెలియజేశారు. సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 ప్రకారం ఎన్నాళ్ల నుంచో ఈ నిబంధన అమల్లో ఉందన్నారు. ప్రేక్షకులను సినిమా హాల్లోకి ఆహారాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకోవాలనే నిబంధన ఏది భారత రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొలేదని తెలియజేశారు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఎలాంటి చర్యలుంటాయంటే, 2017 కూడా విజయ్ గోపాల్ ఇదే అంశంపై ఐనాక్స్ మల్టీప్లెక్స్పై హైదరాబాద్ కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఫోరం ఆయనకు 5,000 రూపాయలు చెల్లించాలని తెలిపింది. వాటర్ బాటిళ్లకు అదనపు ఛార్జీలు వేసినందుకుగా ఈ చర్యలు తీసుకున్నారు. ఇకపై అలాంటి పనులు మానుకోవాలని ఫోరం హెచ్చరించింది. 3D కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వాలి. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చని హైదరాబాద్ పోలీసులు తెలియజేశారు. అలాగే సినిమా హాళ్లలో ఇచ్చే 3D కళ్లద్దాలకు కూడా అదనపు సొమ్ము వసూలు చేయకూడదని, వాటిని ప్రేక్షకులు తమ వెంట తీసుకెళ్తున్నా ఆపకూడదన్నారు.